అమరావతి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానానికి వైసీపీ నేత లోచర్ల విజయభాస్కర్ రెడ్డిల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి ఆ క్రమంలో తనకు ఈసారి టికెట్ దక్కదన్న ఆందోళన ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుందంటున్నారు అందుకే పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా ఆయన వర్గీయులు ఆందోళనలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎమ్మెల్యేపై వెలువెత్తుతున్న ఆరోపణలకు తోడు ఆయనకు యాంటీగా ఉన్న గ్రూప్ బలపడుతూ ఇంటిపోరు పెరుగుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా తయారైందట వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు పార్టీ పెద్దల దిష్టిబొమ్మలు తగలబెట్టడం ధర్నాలు చేయించడంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది నాలుగేళ్లు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తాజాగా ఎందుకు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నాడు అన్నది ప్రశ్నగా మారింది తనకు పోటీగా ఎవరైనా వస్తారని అనుకుంటున్నారా లేక ఇదో రకమైన ప్రచారంగా భావిస్తున్నారన్నది తేలాల్సి ఉంది పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బ్యాంకులకు 900 కోట్లు టోకరా వేశారన్న ఆరోపణలు వచ్చాయి తిరిగి బకాయిలు చెల్లించకపోవడంతో కెనరా బ్యాంక్ శ్రీధర్ రెడ్డి ఆస్తులు వేలం వేస్తామని ప్రకటించింది ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కొందరు తమకు అవకాశం దొరికిందన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు శ్రీధర్ రెడ్డిపై ఒక్కసారిగా విమర్శల వర్షం కురిపించారు దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తన కోపాన్ని పత్రికలపైన అధికార పార్టీ నేతలపైన చూపించాడు టీడీపీ నేత పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు 2014 ఎన్నికల్లో పల్లె చేతిలో ఓడిపోయిన కొత్తకోట సోమశేఖర్ రెడ్డి అంతేకాకుండా ఆయన కుమారుడు కొత్తకోట చక్రధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు శ్రీధర్ రెడ్డి తన పాత రాజకీయ ప్రత్యర్థి అయిన పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ సోమశేఖర్ రెడ్డి కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారని వారి దిష్టిబొమ్మల్ని తగలపెట్టించారు ఇక మరో నేత మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీందర్ రెడ్డి కుమారుడు పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కంట్లో నలుసులా మారాడు సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించి తనను కలిసిన దళిత వాలంటీర్స్పై కూడా థర్డ్ డిగ్రీ ఇప్పించాడని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారు పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి సీఎం జగన్ కూడా ఫిర్యాదు చేశారట ఇంద్రజిత్ రెడ్డి పుట్టపర్తి టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే ఆయనకు సహకరించమని తేల్చెప్పాడట మరోవైపు పుట్టపర్తి టికెట్ రేసులో తాను కూడా ఉన్నానంటూ సంకేతాలు పంపాడు ఇందులో భాగంగానే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డిని పలుమార్లు కలిశారట మామూలుగా సీఎం అపాయింట్మెంట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే దొరకలేదు అలాంటిది పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి ఇప్పటికే సీఎం జగన్ని 3 సార్లు కలవడంతో నియోజకవర్గంలో భారీ చర్చకు దారితీసింది పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై వరుస ఫిర్యాదులు రావడంతో సీఎం జగన్ కూడా పునరాలోచనలో పడ్డారట సోమశేఖర్ రెడ్డి కూడా రేసులో ఉన్నానంటూ ప్రచారం చేసుకుంటున్నారు శ్రీధర్ రెడ్డికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని చెప్తున్నారు శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నేతలందరూ రహస్యంగా సమావేశమయ్యారు దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనకు సీట్ దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు పుట్టపర్తి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది నేతల మధ్య కుమ్ములాటలు పెరగడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ వీక్ అయిందని సర్వేలు చెబుతున్నాయి దీంతో వైసీపీ అధిష్టానం పలువురు పార్టీ పెద్దల్ని పుట్టపర్తిలో దించి అసమ్మతుల్ని చల్లార్చే పనిలో పడింది